స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ అల్లా బక్షు, వైస్ ప్రెసిడెంట్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ మైనారిటీ సెల్ చిట్టేటి సురేంద్రబాబు, నెల్లూరు డిస్టిక్ బీసీ సాధికార కమిటీ మెంబర్. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్షలో ప్రధానంగా రానున్న ఎన్నికల నిర్వహణపై సమావేశం జరుగుతుందని టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పలు కీలక అంశాలను తెలియజేయనున్నట్లు చెప్పారు. వైసీపీ అరాచక పాలనకు చెక్ పెట్టి ప్రజలకు స్వేచ్ఛాయుత పాలన అందించే దిశగా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్టం అభివృద్ది చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ముఖ్య నేతలతో జరిగే సమావేశం కాబట్టి అందరూ సమన్వయంతో సహకరించాలని అబ్దుల్ అజీజ్ కోరారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. రేపు ప్రత్యేకంగా ఒక లీగల్ సెల్ ఇక్కడ కౌంటర్ గాని పెట్టడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు చేస్తుండే దాళ్ళు, వాళ్ళు చేస్తుండే దుర్మార్గాలు, అత్యాచారాలు, ల్యాండ్ మాఫియా, సిలికా మాఫియా, గంజాయి మాఫియా, లిక్కర్ మాఫియా ఇంకా చదువుతూ ఉంటే వస్తూ ఉంటుంది. వీళ్ళందరినీ మనం ఎలా ఎదుర్కోవాలి, అలాగనే ప్రజలకి ప్రజల సమస్యలపైన మేము పోరాడాలి ప్రతిపక్ష పార్టీగా. దీన్ని ఒక దిశానిర్దేశం. ఏది చేసినా లీగల్గా లెజిటిమేట్గా చేయడం ఎలాగా అనేది రేపు చర్చించబోతాం. అలాగనే గృహ సారథులు ఎవరైతే ఉన్నారో ప్రతి 30 ఇళ్ళకి మేము కానీ ఒక గృహ సారథిని పెట్టి ఈ యొక్క సర్వీసెస్ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఇప్పుడే కాదు ప్రతిపక్షంలోనే కాదు, రేపు ప్రభుత్వం వచ్చినా ప్రతి ఒక్క ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక డిజైన్ చేస్తున్నారు. ఇది ఒక సస్టైనబుల్ డిజైన్, ఏదో ఊరికైనా ఎన్నికల కోసం చేసే స్టంట్ కాదు ఇది. కాబట్టి మీరు ఒక్కసారి గమనిస్తే నిన్న ఎన్నికలు ఏదైతే జరిగాయో, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉద్యోగస్తులతో జీతగాళ్ళతో చేయించే పనికి, సొంత కుటుంబం చేసే పనికి తేడా మీకు నిన్ననే కనిపించుంటుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో సొంత కుటుంబ సభ్యులు పనిచేస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలి, రాష్ట్రానికి మేలు జరగాలంటే ఆయన ఒక్కరి వల్లే అవుతుందని ఒక దృఢ సంకల్పంతో ఎంటైర్ ఫ్యామిలీ, పెద్ద నాయకుల కాడి నుంచి చిన్న కార్యకర్త వరకు కంకణం కట్టుకొని ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. అది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ టీము. కాబట్టి రేపు ఒక దిశానిర్దేశం చేస్తారు. మేము గతంలో చేసిన పనుల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం రోజుల్లో ఎలా చేయాలో కానీ రేపు దాని గురించి చర్చించడానికే ఈ యొక్క సదస్సు. దీంట్లో దయచేసి అన్యగా భావించొద్దు. దీంట్లో ఇన్వైటీస్ స్పెసిఫిక్, జనరల్గా ఇటువంటి మీటింగ్ విజయవాడలో జరగద్ది. ఈ క్లస్టర్ ఇన్ఛార్జిల్ని, యూనిట్ ఇన్ఛార్జిని విజయవాడకి రమ్మంటారు, కానీ అందరికీ ఇది సెంటర్ అవుద్ది. ఇటుపక్క రాజంపేట నుంచి రావాలి, తిరుపతి నుంచి రావాలి, చిత్తూరు నుంచి రావాలి, కాబట్టి ఇక్కడ సెంట్రలైజ్గా పెట్టారు. అంతేగాని ఇది నెల్లూరు అని అందరూ మాకు పిలవలేదు, మాకు లోపల రానిలేదని అనుకోవద్దు. ఇది స్పెసిఫిక్ మీటింగు. 35 నియోజకవర్గాలు, 5 పార్లమెంటుకి సంబంధించి జరిగే స్పెసిఫిక్ పీపుల్తో రివ్యూ ఇది. కాబట్టి బహిరంగ సభ కాదు, ఇది బహిరంగ సభ కాదు. మాకు స్థలం లేక నెల్లూరులో 2,500 మంది కూర్చునే స్థలం లేక మేము ఇక్కడ ఓపెన్ గ్రౌండ్స్లో పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం. అందుకోసం వచ్చేవాళ్ళు వచ్చినా లోపలికి సమీక్ష లోపలికి ఓన్లీ ఇన్వైటీస్ ఉంటారు. వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఉండొచ్చు, అక్కడ టీవీ స్క్రీన్స్ పెడతాము, అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాం తప్ప లోపలికి అలవ లేదు. దయవించి అందరూ అర్థం చేసుకొని రేపు సహకరించాలని కోరుతున్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ.
బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-99-69791.